విషయాలు ఉన్నాయి చాలా. మరి డిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్రియాశీలక సభ్యుడికి ఇది పంపిణీ చేయాలని కోరారు. దీని వెనక చాలా ఆలోచన ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రాంతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించే విధంగా ఒక ఐడి కార్డు, దాంతోపాటు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రతి నెల జనసేన పార్టీ నుంచి మనం ఈ కంపెనీలకు కడుతున్నాం. ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కంపెనీ నుంచి ఒక ప్రతినిధి, మన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి 24 గంటలు మీకు అందుబాటులో ఉండేటట్టు. మీరు ఇంకెవ్వరికి కూడా ఫోన్ చేసుకోవాల్సిన లేదు. ఎటువంటి దురదృష్టమైన సంఘటన జరిగినా కూడా మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఆ నంబర్లో కూడా దీని వెనకాల ఉంటాయి. ఇమ్మీడియట్గా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి 24 గంటల లోపే కనీసం మిమ్మల్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్లేటట్టు, హాస్పిటల్లో 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టేటట్టు జనసేన పార్టీ నుంచి మనం ఏర్పాటు చేసాం మన క్రియాశీలక సభ్యులు. వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారు అనేక ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు, సిద్ధాంతాలు, వాటిని మీరందరూ కూడా చదువుకుని మరొకసారి మీరు అర్థం చేసుకునే విధంగా ఒక ప్రయత్నం. ఇది కాకుండా ఇంకోటి ఉండండి, మీ అందరికి ఒక బుక్ ఫోటో. చాలామందికి ఉపయోగపడే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ఫోటో. దీన్ని కూడా ప్రతి కిట్లో ఈ విధంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా మంగళగిరి మన కేంద్ర కార్యాలయంలో మీ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా కూడా అందరికీ సమాచారం అందే విధంగా మన కేంద్ర కార్యాలయం నుంచి మీకు వాట్సాప్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా మీ అందరికీ కూడా మెసేజ్లు వస్తాయి. పార్టీలో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా, ఎటువంటి శిక్షణా తరగతులు జరిగినా కూడా మిమ్మల్ని అందరినీ కూడా అందులో పాల్గొనేటట్టు ఒక అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరిని పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఒక మార్పు తీసుకురాలని ఒక ప్రయత్నం బ్రహ్మాండంగా చేయబోతున్నామని మీకు మనవి చేసుకుంటున్నాను. మహిళలు ప్రత్యేకంగా చాలా అద్భుతంగా పార్టీకి అండగా నిలబడ్డారు. శిరస్సు వహించి మిమ్మల్ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నాను. ప్రతి ప్రాంతంలో కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఏ విధంగా మనకి ప్రజలు ఆదరణ కలిగిందంటే ముక్కుమ్మడిగా ప్రతి ఒక్క నాయకుడు నాకు చెప్పింది ఏంటంటే మహిళలేనండి మన పార్టీ నిలబెట్టింది. మహిళలు వచ్చి గర్వంగా మనని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ ద్వారానే ఎలక్షన్ చేయగలిగాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.